హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ టర్మిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు కేవలం 3 రోజుల్లో 11,000 రూపాయల చిల్లర ఏ విధంగా సంపాదించానో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకున్న డబ్బులు సంపాదించాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. 2024 ఆన్వర్డ్స్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా మారబోతుంది. మీరు సిన్సియర్గా ఈ కంపెనీలో వర్క్ చేయడం మొదలు పెడితే అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, రేపు కంపెనీలో జరగబోతున్నటువంటి గ్రాండ్ లాంచ్ మీటింగ్కి నేను కూడా వెళ్ళబోతున్నాను. ఉత్తరాఖండ్లో కంపెనీ లాంచ్ అవ్వబోతుంది. ఆల్రెడీ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. దీనికి దాదాపుగా 3 పోర్టల్స్లో 3 కైండ్ ఆఫ్ కేటగిరీస్లో కంపెనీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. సో కాబట్టి చాలా పెద్ద బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేయబోతుంది 2024 ఆన్వర్డ్స్. బట్ మనం ఈ కంపెనీలో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, అయితే ఇప్పుడు నేను మీకు క్లియర్గా లైవ్లో నా అకౌంట్లోకి లాగిన్ అయ్యి నేను మీకు చూపిస్తాను అనమాట. సో డెఫినెట్గా మీకు వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే మీకు వీడియో ఎండింగ్లో మీకు వచ్చే కొన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేస్తూ నాలాగే మీరు కూడా ఎలా సంపాదించవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా నేను ఒక యూట్యూబర్ని. ఇప్పుడు నేను జెడ్పే అనే కంపెనీలో జెడ్పే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి మనకి ఇది ఒక న్యూ ప్రాజెక్ట్ అనమాట కంపెనీలో. సో ఇది కంపెనీ చెప్తున్నాను కదా, 3 కేటగిరీ ఆఫ్ బిజినెస్ అయితే కంపెనీ స్టార్ట్ అయిపోతుంది. అందులో జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఒకటి, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఎలాగైతే ఉన్నాయో ఈ జెడ్ బజార్ అనేది కూడా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ అనమాట. మనకి అతి తక్కువ రేట్లో ఇక్కడ మనకి పర్చేస్ చేస్తూ ప్రొడక్ట్స్ని డబ్బులు కూడా వెనక్కి మళ్ళీ సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మీకు నా అకౌంట్లో మీకు లాగిన్ అయి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే చూడండి, నేను జెడ్పే అనేటువంటి కంపెనీలో ఇంతవరకు ఎంత సంపాదించుకున్నా ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 11,732 రూపాయలు అనమాట. నేను జెడ్పే కంపెనీలో వర్క్ స్టార్ట్ చేసి కేవలం 3 రోజులు అవుతుందండి. ఈ 3 రోజులకు నేను సంపాదించడానికి ఎంత అంటే 11,732 రూపాయలు అయితే నేను ఎర్న్ చేయడం జరిగింది అనమాట. ఈ ఒక్కరోజున ఇన్కమ్ చూడండి, టుడే ఇన్కమ్ వచ్చేసరికి 1,851 రూపాయలు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అంటే మీరు కూడా ఒక రోజుకి 1,000 రూపాయల నుంచి అన్లిమిటెడ్గా మీరు ఎంత కావాలంటే అంత సంపాదించవచ్చు. నేను కేవలం 3 రోజుల్లోనే 11,732 రూపాయలు సంపాదించానంటే కంపెనీలో ఎంత డెప్త్ ఉందో మీకు అర్థమైపోవచ్చు. అయితే మీలో చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి. ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఈ కంపెనీ గురించి నేను మీకు చెప్పిన తర్వాత మీ డౌట్స్ కూడా నేను మేజర్గా క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. ఈ జెడ్పే అనే కంపెనీలో నేను ఈ 11,732 రూపాయలు ఏదైతే ఉందో అది నేను కంప్లీట్గా క్యాష్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 2 రకాల విత్డ్రాస్ ఉంటాయి. ఒకటి త్రూ బ్యాంక్కి విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదా మనం ఈ కంపెనీలో మన సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్కి యూజ్ చేసుకొని మనం క్యాష్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేనైతే న్యూ అకౌంట్ యాక్టివేషన్ కోసం కంప్లీట్ అమౌంట్ మొత్తం వాడేశాను నేను. సో నేను బ్యాంకుకి విత్డ్రా పెట్టలేదు. అలా పెట్టకపోవడం వల్ల మన నాకు మళ్ళీ ఎక్స్ట్రా 5% అయితే నాకు సేవ్ అయింది అనమాట. అందుకని నేను బ్యాంకుకి విత్డ్రా పెట్టలేదు, నేను సర్వీసెస్కి అయితే అమౌంట్ అయితే వాడేశాను. కంప్లీట్గా 11,732 రూపాయలు నేను క్యాష్ అయితే చేసుకోవడం జరిగింది. మరి మీరు కూడా ఈ జెడ్పే కంపెనీలో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆల్రెడీ దీని మీద కంప్లీట్ బిజినెస్ ప్లాన్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్లాన్ వీడియో అయితే ఉందో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంచుతాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఈ వీడియో నేను మీకు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఆల్రెడీ మీరు ఒకవేళ జెడ్పే గురించి నేను ప్రీవియస్గా పెట్టిన మీరు వీడియో పూర్తిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ స్టాప్ చేసేయండి. వెంటనే మీరు జెడ్పే బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు జెడ్పేలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా యొక్క రెఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు మీ యొక్క పేరు, మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డు, అలాగే టీపిన్, ఈ 3 డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో వాటన్నింటిని పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఏదైతే కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఉంటుంది, అలాగే టీపిన్ ఉంటుంది, ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఒక దగ్గర నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు యూజర్ ఐడి వచ్చేస్తుంది అనమాట. సో యూజర్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్ లేదా జెడ్పేకి సంబంధించిన మళ్ళీ ఒక సపరేట్ ఒక ఐడి ఉంటుంది. మీకు జెడ్పేలో ఐడి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్యూర్లీ బిజినెస్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మీకు కంపెనీ ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాబట్టి 100% జెన్యున్. అండ్ ఇక్కడ మీకు యాప్లోనే మీకు కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. నేను యాప్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత
నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కింద మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంపెనీ డాక్యుమెంట్స్ కనబడుతుంది కదా అబౌట్ అస్ అని పేజ్ కింద. సో కంపెనీ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే నాకు కంపెనీకి సంబంధించిన కంప్లీట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు కనబడతాయి, లైక్ పాన్ కార్డ్ కానివ్వండి, ఎంసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇలా ప్రతిదీ మనకైతే ఇక్కడ మనకి కనబడతాయి అనమాట. ఇక్కడ జెడ్పే అనేది బట్టి ఏదైతే కంపెనీ ఉందో ఇది ఒకటి జెడ్ బజార్ ఒకటి, అలాగే జెడ్ ప్రో క్లాసెస్ ఒకటి, అంటే మనకి క్లాసెస్ కూడా దీంట్లో చెప్తారనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్కి అయితే మనకి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరు గమనించవచ్చు. ఓకే, సో మీకు కంపెనీ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా యాప్లోనే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు కంపెనీలో మీ ప్లాన్ పీడిఎఫ్ కూడా చూడొచ్చు. కంపెనీకి సంబంధించిన ఫుల్ బిజినెస్ ప్లాన్ అయితే ఉంది, అది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మూలన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్లాన్ పీడిఎఫ్ అండ్ వీడియో కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పీడిఎఫ్ అయితే ఉంటుంది అనమాట, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి జెడ్పే ఫుల్ ప్లాన్ పీడిఎఫ్ ఉంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ప్లాన్ అయితే మీరు చూడొచ్చు అనమాట. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే న్యూ యూజర్స్ కోసం అనమాట. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ దీంట్లో కంప్లీట్లీ ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు బోనస్ వచ్చేసరికి మనకి 599 రూపాయలు మీకు బోనస్ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఇక్కడ మాకు చూడండి నాకు 581 రూపాయలు ఉంది, అంటే 599 రూపాయలు నాకు రిమైనింగ్ ఏదైతే ఉందో 18 రూపాయలు అయితే నేను క్యాష్ కింద కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో 599 రూపాయలు ఏదైతే ఫ్రీగా వచ్చిన మీకు మనీ ఉందో అది మీకు ఇన్స్టంట్గా బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ కాదు, మీరు జెడ్పేకి సంబంధించినటువంటి సర్వీసెస్ యూజ్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క రూపాయి కట్ అవుతూ మీకు ఇన్కమ్ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పేలో ఏముంటాయంటే సింపుల్గా ఇందులో మనీ ఎలా సంపాదించుకోవచ్చు అంటే రీఛార్జ్ చేసి సంపాదించుకోవచ్చు డబ్బులు, ఐ మీన్ మొబైల్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ బిల్ని పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, వాటర్ బిల్ని పే చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లోన్ రీపేమెంట్ కానివ్వండి, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, అలాగే క్రెడిట్ స్కోర్ సంబంధించినటువంటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఐసీఐసీ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, ఇలా చదువుకుంటూ పోతే ట్రావెల్ అండ్ బుకింగ్స్ లో మనకి ఉంది. అఫిలియేట్ సర్వీస్ అనమాట, లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, పాన్ కార్డ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ మనకి ఈ ప్రతి సర్వీసెస్ ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ లోనే మీకు వీడియోస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు కంపెనీయే ట్రైనింగ్ ఇస్తూ, కంపెనీ మీకు డబ్బులు ఏ విధంగా సంపాదించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కంపెనీయే మీకు కంప్లీట్ హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దానితో పాటుగా కంపెనీ చేస్తున్న వీడియోస్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా, నేను జెడ్పే ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే మాత్రం జెడ్పేకి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా నేను మీకు మన యూపీ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకరి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మీకు జెడ్పేలో బిజినెస్ ఏ విధంగా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. అలాగే షాపింగ్ పోర్టల్స్ కానివ్వండి, ఈబుక్ లైబ్రరీ కానివ్వండి, ఇలా చాలా రకాల సర్వీసెస్ని మనం చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత దీంతో మనకి 2 kinds of మెంబర్షిప్ ప్లాన్స్ అయితే ఉంటాయి, మనకు నచ్చిదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి 599 రూపాయలు. ఆల్రెడీ మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినందుకు కంపెనీ మీకు 599 రూపాయలు మీకు వ్యాలెట్లో యాడ్ చేసింది. సో కాబట్టి మీ డబ్బులు మీ దగ్గరే ఉన్నట్లు. సో ఇంకొక 599 రూపాయలు పెట్టుకుని మీరు ఫస్ట్ అకౌంట్ ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సింపుల్గా చెప్తాను. ఒక రీఛార్జ్ చేశారు మీకు, మీ ఫ్రెండ్కో లేకపోతే మీ అమ్మకు నాన్నగారికో లేకపోతే ఇంకెవరికో మీరు ఒక రీఛార్జ్ చేశారు, ఆ రీఛార్జ్కి మీకు వచ్చే కమిషన్ ఎంతంటే ఫ్రీ అకౌంట్లో కేవలం 2 రూపాయలు మాత్రమే. అదే మీరు కనుక వన్స్ మెంబర్షిప్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 7% వస్తుంది. అది మీరు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే 7 రూపాయలు పైగా వస్తుంది. అదే మీరు 200 రీఛార్జ్ చేస్తే మీకు దాదాపుగా 20-30-40-50 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఫ్రీ అకౌంట్కి ఉన్న మెంబర్షిప్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మోస్ట్లీ ఎవరికైతే సిన్సియర్గా డబ్బులు సంపాదించాలనుకుంటారో, ఇందాక నేను చెప్పించాను కదా కేవలం 3 రోజుల్లో 11,000 రూపాయలు సంపాదించాను అని చెప్పేసి, సో నాలాగా ఎవరికైతే సీరియస్గా ఉంటుందో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి. 599 రూపాయలు అనేది జస్ట్ మనం ఒక రోజు బిర్యానీకి అయిన ఖర్చండి, మన ఫ్రెండ్స్కో మనం బయటకు పార్టీకి వెళ్తే 1 గంట సేపు ఖర్చు పెట్టేసిన ఖర్చండి. మరి మన లైఫ్ కోసం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని మన మొబైల్ ఫోన్లో వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించడానికి కేవలం 599 రూపాయలు మనం వెచ్చించలేమండి, వెచ్చించగలం. కాకపోతే మీకు డౌట్ ఉంటుంది కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, ఇలాంటి కంపెనీస్ చాలా వచ్చున్నాయి పోయి ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ అయితే మీకు రావడం సహజమే. ప్రస్తుత రోజుల్లో కొన్ని 100,000 కంపెనీస్ వస్తున్నాయి పోతున్నాయి. బట్ జెడ్పే అటువంటి కంపెనీ అయితే ఉంది, కంప్లీట్లీ రీఛార్జ్ బేస్డ్ సర్వీసెస్, అలాగే ఆధార్ పాన్ కార్డ్ సర్వీసెస్, ఇలా మనం సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ.
మీకు అర్థమైందా, మనం సర్వీస్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి కంపెనీ లాంగ్ టర్మ్ అయితే రన్ అవుతుంది. రేపు కంపెనీలో జరగబోతున్నటువంటి మీటింగ్ కూడా నేను వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం సర్వీస్ చేస్తున్నాం ఈ కంపెనీలో, అంటే త్రూ దిస్ కంపెనీ మనం సర్వీస్ చేస్తున్నాం. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనుకుందాం, ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఎల్ఐసి కంపెనీ పర్మనెంట్గా ఉంటుంది. ఎల్ఐసి ఏజెంట్స్ కొన్ని వందల వేల లక్షల మంది ఉన్నారు. అయితే అందరూ ఒక రకంగా సంపాదిస్తారా? సంపాదించరు. ఎవరు సర్వీస్ బాగుంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉంది. మన ఏరియాలో ఇంటర్నెట్ సెంటర్లు చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఇంటర్నెట్ సర్వీస్కి ఒక్కొక్క రకంగా ఇన్కమ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కస్టమర్ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. కస్టమర్ సర్వీస్ బాగున్న దగ్గర ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, కస్టమర్ సర్వీస్ బాగోలేని దగ్గర ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మనం చేస్తున్నటువంటి ఏదైతే జెడ్పే ద్వారా మనం చేస్తున్నటువంటి బిజినెస్ ఉందో, ఇది కంప్లీట్లీ ప్యూర్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అనమాట. సో కాబట్టి మనం ఎంత బాగా సర్వీస్ ఇవ్వగలిగితే, మనం ఎంత బాగా మన యొక్క బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎంత బాగా మనం మార్కెటింగ్ చేయగలిగితే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాం. సో కాబట్టి కంపెనీ లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎందుకంటే మన ద్వారా కంపెనీ సంపాదించుకుంటుంది, ఇక్కడ మన ద్వారా కంపెనీ సంపాదించుకుంటుంది, కంపెనీ ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా కంపెనీ లాంగ్ టర్మ్ ఉంటుంది. కొన్ని రకాల కంపెనీస్ ఏముంటాయంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఇస్తారు కొన్ని కంపెనీస్. అంటే మీరు ఒక 1,000 రూపాయలు పెట్టండి, ఈ రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తామని కంపెనీస్ ఉంటాయి. అట్లాంటి కంపెనీస్లో 99.9% కంపెనీస్కి ఎత్తిపోతాయి. మ్యాక్సిమం 0.1% కంపెనీస్ మాత్రం ఉంటాయి, అది కూడా రేర్ కేసెస్లో ఉంటాయి అన్నమాట. సో ఇది అలాంటి కంపెనీ కాదండి, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీ కాదండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. నేను విలగా చెప్తా అన్న, 599 రూపాయలు అన్న, అది సరే ఏమనుకుంటున్నావు అన్న నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ చూడండి లాస్ట్లో, ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి దాదాపుగా 11,89,900 రూపాయలు కంపెనీ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చింది. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో మెంబర్ని, ఇప్పుడు నేను బ్రాంజ్ ర్యాంక్ ఇచ్చేవాడిని. ఫ్యూచర్ సిల్వర్ డైమండ్ గోల్డ్ ఇలా చాలా ర్యాంక్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను వన్స్ ఒక ర్యాంక్ ఇచ్చిపోయిన తర్వాత, లేకపోతే ర్యాంక్ ఇచ్చేవకపోయినా, ఇన్ కేస్ నా ఫ్యామిలీ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం ఫైనాన్షియల్ పరంగా, సో కంపెనీకి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్లో ఉన్న అమౌంట్ అయితే ఉందో, అది మనకి మన ఫ్యామిలీ యొక్క బాగోగుల కోసం మనకి మళ్ళీ ఆ యొక్క డబ్బులు వెచ్చిస్తుంది అన్నమాట. అంటే ఎమర్జెన్సీ ఫండ్ అని వెచ్చించాల్సిన అవసరం ఆ కంపెనీకి లేదు, కానీ మన కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి కంపెనీ ప్రాఫిట్లో నుంచి ఈ ఎమర్జెన్సీ ఫండ్ని పక్కకు తీస్తుంది. అలా మన ద్వారా సంపాదించిన మనీని మళ్ళీ కంపెనీ మనకే ఖర్చు పెడుతుంది, లిటిల్ బిట్ ప్రాఫిట్ తీసుకుంటూ. ఇక్కడ ఏ కంపెనీ అయినా లాంగ్ టర్మ్లో రన్ అవ్వాలంటే ప్రాఫిట్లో ఉండాలి, కంపెనీ లాస్లో ఉంటే రన్ అవ్వదు. కాబట్టి కంపెనీ ప్రాఫిట్స్కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కంపెనీ ప్రాఫిట్లోనే ఉంటూ మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, ఎమర్జెన్సీ ఫండ్ కానివ్వండి, అటూట్ బండన్ ఫండ్ కానివ్వండి, రాయల్టీ ఇన్కమ్ కానివ్వండి. రాయల్టీ ఇన్కమ్ అంటే, ఇప్పుడు నేను బ్రాంజ్ ర్యాంకర్ ఇచ్చేవాను కదా, నాకు డైలీ 1% రాయల్టీ వస్తుంది. అది 3 రూపాయలు కానివ్వండి, 5 రూపాయలు కానివ్వండి, 100 రూపాయలు కానివ్వండి, 1,000 రూపాయలు కానివ్వండి. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ బిజినెస్ అనమాట. అంటే కంపెనీ బిజినెస్ నడుస్తున్నంత కాలం ఎక్కడ బిజినెస్ జరిగినా, నేను చేయకపోదు బిజినెస్, కంపెనీలు ఎక్కడ బిజినెస్ జరిగినా, వన్స్ నేను బ్రాంజ్ ర్యాంక్ ఇచ్చేవైతే డైలీ 1% రాయల్టీ నాకు ఇస్తుంది అండి కంపెనీ, నేను కష్టపడకపోయినా. అంటే ఎంత బాగా ప్లాన్ చేసింది కంపెనీ. కాబట్టి డెఫినెట్గా సీరియస్గా ఉన్న వాళ్ళు 599 రూపాయలు పెట్టగలిగిన వాళ్ళు, 599 రూపాయలు పెట్టలేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. అది ఇంకా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రైమ్ కూడా ఉంది దీంట్లో, సూపర్ ప్రైమ్ నెంబర్ అంటారు అన్నమాట, 1,199 రూపాయలు. ఈ రెండింటికి సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ టీమ్ ఇన్కమ్ అనేది మారిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ర్యాంక్స్ ఉన్నాయి కదా, మనం ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతున్న కొలది మనకు నెలకి దాదాపుగా 3 లక్షలు 5 లక్షలు కూడా తీసుకోవచ్చు మనం పనిచేయకుండా రాయల్టీ ఇన్కమ్ ద్వారా. ఓకే, అలాగే మంత్లీ బోనస్ ద్వారా తీసుకోవచ్చు. మరి అంతంత డబ్బులు కంపెనీ ఇవ్వాలంటే కంపెనీ ప్రాఫిట్లు ఉండాలి, కంపెనీ ప్రాఫిట్లు ఉండాలంటే కంపెనీ ఎక్స్పెండ్ అవ్వాలి, కంపెనీ ఎక్స్పెండ్ అవ్వాలంటే దానికి కారణం ఎవరు అవుతారు? మీరు, నేనే అవుతాను, మనమే కదా కంపెనీ ఎక్స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మెంబర్షిప్ ప్లాన్స్ ఎవరైతే రిఫరల్ చేసుకోవచ్చు, రిఫరల్ సిస్టమ్ ఉంది, 100% రిఫర్ చేయాలనే రూల్ లేదు, నచ్చిన వాళ్ళు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా ఇక్కడ మనకి రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్కి డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ నేను మెయిన్లీ సజెస్ట్ చేసేది 1,199 రూపాయలకి వెళ్ళిపోండి, మెంబర్షిప్ తీసుకోండి, సూపర్ ప్రైమ్ మెంబర్షిప్. ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి, మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్న తర్వాత మనకు ప్రతి సర్వీస్కి డబుల్ 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 ఇన్కమ్ వస్తుంది. నార్మల్ ఫ్రీ అకౌంట్లో వచ్చే 2 రూపాయలు అట్లా కాకుండా మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనం చేసే సర్వీసెస్లో దానికి 4-5 రెట్లు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మెంబర్షిప్ తీసుకోవడం తప్పే లేదు. కేవలం 1,199 రూపాయలు, ఆల్రెడీ మీకు 599 రూపాయలు ఫ్రీ సైన్అప్ బోనస్ వచ్చేసింది. మీకు ఎక్స్ట్రా ఖర్చు ఎంత? 500 రూపాయలకు వచ్చేయండి. ఆ మాత్రం ఖర్చు పెట్టలేమంటే మన కంపెనీ కోసం, మన భవిష్యత్ కోసం, సారీ
అందుకు ఖర్చు పెట్టండి, డెఫినెట్ ఖర్చు పెట్టచ్చు. ఖర్చు పెట్టమని ఎందుకు అంటున్నానంటే మనం పాకెట్ నుంచి మనీ తీస్తున్నాం కాబట్టి అది ఖర్చు పెట్టడం కూడా అవ్వదు, మళ్ళీ మనకే తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా మీరు కంపెనీలో వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇకపోతే రెఫరల్స్ ఏ విధంగా వస్తాయి, ఎన్ని రెఫరల్స్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, వీటన్నిటికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి అవి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంచుకుని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐడి యాక్టివేషన్ చేసే ముందు నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను మీకు ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలని మీకు వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలి, వర్క్ ఏ విధంగా చేయాలి, సర్వీసెస్ ఏ విధంగా ఇవ్వడుకోవాలి, ఒక్కొక్క పార్ట్ పార్ట్లుగా నేను వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఐడి యాక్టివేషన్ మీద ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, రెఫరల్ సిస్టమ్ మీద కూడా ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ రెండు వీడియోస్ నేను మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్లో చేయండి. మీరు ఫ్రీయే కదా రిజిస్ట్రేషన్ చెప్పేసి వందల వేల రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఎటువంటి యూస్ చేయకపోతే మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, కంపెనీకి ఉపయోగం లేదు, 10-15 నిమిషాలు టైం బొక్క, సారీ ఎలాగైనా ఏమనుకోద్దు. కాబట్టి కష్టపడే వాళ్ళు రండి, పని చేసే వాళ్ళు రండి, పని చేస్తూ డబ్బులు సంపాదించే వాళ్ళు రండి. పని చేయకుండా డబ్బులు సంపాదించాలంటే ముందు పని చేయాలి. అదేంటంటే అంతే, ఇప్పుడు అనిల్ అంబానీ కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి సర్కిల్ని క్రియేట్ చేసుకున్నారు, ఆ రకంగా వాళ్ళ యొక్క కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మరి మనం అలాంటి ఒక స్టేటస్లోకి వెళ్ళాలంటే మనం ఎంతో కొంత పని చేయాలి. అది మీరు 6 నెలలు పనిచేస్తారా, 3 నెలలు పనిచేస్తారా, 1 సంవత్సరం పనిచేస్తారా అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ మీరు ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీ అండర్లో టీంని బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. అంతే, పని చేయకుండా డబ్బులు సంపాదించాలంటే ముందు పని చేయాలి. ఎన్ని రోజులు పని చేయాలంటే మీ మీద డిపెండ్ ఉంటుంది. 1 వీక్, 1 వీక్, 1 ఇయర్ అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది గట్టిగా ఒక 3-6 మంత్స్ వర్క్ చేయండి, ఆ తర్వాత మీరు పని చేయకపోయినా మీకు డబ్బులు వస్తాయి త్రూ దిస్ కంపెనీ. మరి ఇంకా లేట్ చేయకండి, డిస్క్రిప్షన్ బాక్స్లో రెఫరల్ లింక్ ఉంటుంది, ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే విత్ ఇన్ 1 ఆర్ 2 డేస్లో మీరు ఇమీడియట్గా మెంబర్షిప్ని యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ బాధపడతారు కంపెనీ వదులుకుంటే మాత్రం, బిలీవ్ మీ. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇస్తాను. దయచేసి నాకు ఎవరు కాల్స్ చేయొద్దు, నేను మీకు కాల్కి అటెంప్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నాకు కొంచెం కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటికే నా టీం ఆల్రెడీ 300+ క్రాస్ అయ్యింది. మరి అందరితో నేను మాట్లాడుతూ మళ్ళీ మీతో మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది, కాబట్టి నాకు వాట్సాప్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం, ఫ్యూచర్లో వచ్చేటువంటి బెటర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కోసం మీరు మిస్ అవ్వకుండా మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. జై హింద్.